స్వామి ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నాను. మీరు ఏదో చెప్పారు నా గురించి, చెప్పండి. మతం గురించి అయినా రాజకీయాల గురించి అయినా ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీ మాటలన్నీ కూడా మేము యూట్యూబ్ మొత్తం హల్చల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి చూసి అంటే ఎంతో సంతోషపడుతూ మిమ్మల్ని కలవాలని ఎంతో ఆతృతగా మీరు మాకు సమయం కేటాయించినందుకు చాలా సంతోషంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి సమయం కేటాయించినందుకు మాకోసం. హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ. మాట్లాడకపోతే దోషం కాబట్టి మాట్లాడుతున్నాం, మాట్లాడేది నిజం కాబట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడకపోతే దోషం ఎందుకు అవుతుందంటే, కొన్నిసార్లు మాట్లాడడం దోషం అవుతుంది, కొన్నిసార్లు మాట్లాడకపోవడం దోషం అవుతుంది. ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. పాపం ఒక జంతువుని ఒక వ్యక్తి వేటాడుతూ వస్తే ఆ ఋషి కూర్చున్నటువంటి ఆ బండ వెనకాల ఆ జంతువు దాక్కుంది. వీడు వచ్చాడు, ఏయ్ ఆ జంతువు వచ్చిందా, జింకో ఇంకోటి ఇంకోటి వచ్చిందా ఇక్కడికి అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి, ఆ వెనకాల ఉందని చెప్పాలా, ఎంత చెప్పాలిగా, వెనకాల ఉందని చెప్తే ఏమవుద్ది, వాడు చంపేస్తాడు. అప్పుడు ఈయన ఋషి అయిన దానికి ఉపకారం ఏముంది అని చాలా తెలివిగా చెప్పాడు. కళ్ళుకి మాట్లాడడం తెలియదు, చూస్తాయి. నోటికి చూడడం తెలియదు, మాట్లాడుతుంది. ఏం చెప్పాలి అన్నాడు. మరి ఎలాగోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి అసత్య దోషము లేదు, అలాగా ఒక ప్రాణాన్ని చంపిన దోషము లేదు. అలా అయితే మనం మనకెందుకులే అని చెప్పి అధర్మం విషయంలో అన్యాయం విషయంలో ఉపేక్ష చేస్తే భీష్ముడిలా అవుతుంది. భీష్ముడికి చాలా తెలుసుగా స్వామిగారు. అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్ని వివాదాలుగానే అవుతున్నాయి, ఎందుకంటారు? నేను మొన్న కూడా 2 రోజుల క్రితం ఇదే ప్లేస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మాట్లాడేది అబద్ధం అంటే, నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. వివాదం చెయ్యడానికి వాళ్ళు ఖాళీగా ఉండి చేస్తే దానికి నా దోషం కాదు కదా. నాది అబద్ధం అయితే చెప్పండి, నేను ప్రాక్టికల్ పర్సన్, అబద్ధమైతే చెప్పండి, నేను మరి క్షమాపణ చెప్తా. కాదు కదా, కొంచెం హార్ష్గా చెప్పచ్చు, నేను హార్ష్గా చెప్పచ్చు, కానీ అబద్ధం చెప్పట్లేదుగా. చెప్పండి ఏదైనా అబద్ధం అని నేను క్షమాపణ చెప్తాను. మీరు వివాదం అన్నది ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, నేను క్షమాపణ చెప్తాను. అమ్మా నెక్స్ట్. అలాగే అంటే సోషల్ మీడియా అంతా కూడా మీ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి, విపరీతంగా జనాలు చూస్తున్నారు. అంటే ఏదైనా ఒక టీంని కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఏం లేదమ్మా, లోపల ఫ్లేమ్ తప్ప టీం ఏం లేదు. ఇన్ని బ్లేములు స్వీకరించడానికి కారణం లోపల ఉన్న ఫ్లేమే తప్ప టీం ఏం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇది నా స్వభావం. ఈ దేశం ధర్మం సాంప్రదాయం రక్షించబడాలనేటువంటి ఆకాంక్ష. ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అంటారు కదా, దాన్ని వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏ టిఫినో భోజనం ఏదో చేస్తారు, మీ డిజైన్ అది, నా డిజైన్ ఇదే, ఒక భోజనమే కాబట్టి రేపు మార్నింగ్ వరకు ఇలా నీళ్ళతో ఉంటాను. ఇప్పుడు నిన్న ఎక్కడికో వెళ్ళాను ఏదో పాట షూట్ చేయడానికి, వెళ్తే గురుజీ ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ ఏమన్నా తెస్తాను అన్నాడు. ఏ వద్దు, కాస్త జ్యూస్ తీసుకురా, నీకు న్యూస్ ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పాను. అలాగా మనం మన స్వభావం, మాది బాడీ కావచ్చు మైండ్ కావచ్చు, కాబట్టి నేను చెప్పేటువంటి విషయంలో అబద్ధం ఉంటే నేను సారీ చెప్తాను. అలాగే హిందూ మతాన్ని సమర్థించడం ఓకే, అంటే ఇతర మతాన్ని విమర్శించడం, కించపరచడం, విమర్శించడం కరెక్టేనండి కదా. ఈ ప్రశ్న ఆమె కూడా అడగాలి, ఎవరిని, ఇతర ఎవరైతే. ఎందుకంటే నేను చేసేది విమర్శ కాదు, లేకపోతే వ్యాఖ్యానము కాదు, కేవలం వ్యతిరేకిస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నా, ఉదాహరణకి
ఇది మన ఇల్లు అనుకోండి అమ్మా, ఎవడో వచ్చాడు ఏదన్నా కొనమని అడిగాడు. ఉదాహరణకి వాడు కుక్కర్ తీసుకొచ్చాడండి, కుక్కరో ఏమంటారు స్టవ్వో తక్కువ రేట్ అండి 1300 అన్న ఏదో అన్నాడు అనుకో, మాకు వద్దు బాబు మాకు ఉంది బాబు అని చెప్పాము, అయినా వెళ్ళలేదు, ఎక్కడే ఉండి తీసుకోండి తీసుకోండి తక్కువకి వస్తుంది అంతకిస్తాను ఇంతకు తినేస్తున్నాడు అనుకోండి, మనకి బీపీ వస్తుందా, రియాక్ట్ అవుతామా? వద్దురా మా ఇంట్లో 2 స్టవ్లున్నా అని చెప్తున్నానా, వెళ్ళమన్నానా, వాల్యూమ్ పెరిగిందా, వాడి వాల్యూ తగ్గింది. సేమ్ ఇది కూడా అంతే.